నేతల మధ్య ఆధిపత్య పోరుతో విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ లో అభివృద్ది అటకెక్కుతోంది. నిధులున్నా పనులు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. ఇక్కడ విధులు నిర్వహించాలంటేనే భయపడిపోతున్నారు అధికారులు. మూడేళ్లలో 5 మున్సిపల్ కమిషనర్లు మారారంటేనే అర్థం చేసుకోవచ్చు అక్కడి పరిస్థితి. విజయనగరం మున్సిపాలిటీలో టీడీపీ పాలకవర్గం ఏర్పాటయ్యాక నేతల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. నగర ఎమ్మెల్యే మేసాల గీత, మున్సిపల్ చైర్పర్సన్ రామకృష్ణ మధ్య విభేదాలు పెరుగుతూ వస్తున్నాయి. పాలనను గాల్లో పెట్టాల్సిన వారే అధికారులపై పెత్తనం చలాయిస్తూ పంతాలు నెగ్గించుకుంటున్నారు. దీంతో వీరిద్దరి మధ్య అధికారులు నలిగిపోతున్నారు. ఒకరి మాట వింటే ఇంకొకరు ఏం చేస్తారోనని హడలిపోతున్నారు ఉద్యోగులు. అభివృద్ది పనుల కేటాయింపుల్లో తమ వారికి అన్యాయం జరగటమే ఇద్దరు నేతల మధ్య విభేదాలకు కారణమని తెలుస్తోంది. పనులు తనకి నచ్చిన వాళ్లకే చైర్మన్ అప్పగిస్తుండటంతో ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తితో ఉన్నారని కేడర్లో టాక్. నేతల మధ్య కోల్డ్ వార్తో జిల్లా కేంద్రమైన విజయనగరంలో అభివృద్ది పనులు నత్తనడకన నడుస్తున్నాయి. ఏజెన్సీలకు పనులు అప్పగించడంలో మున్సిపల్ యంత్రాంగం అలసత్వం వహిస్తోంది. ముఖ్యంగా రోడ్ల వెడల్పు పనులు ఎక్కడికక్కడ నిలిచిపోవడం ఆందోళన కలిగిస్తోంది. విస్తరణ పేరుతో రహదారుల చుట్టూ ఉన్న ఇళ్లు, షాపులు తొలగించడంతో పాటు రోడ్డు పనుల్ని త్వరగా పూర్తి చేయలేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు జనం. అలాగే విస్తరణలో గూడు కోల్పోయిన వాళ్లకు ప్రత్యామ్నాయం చూపించకపోవడంతో తాము ఎక్కడ బతకాలని వాపోతున్నారు నిర్వాసితులు. పసల రామకృష్ణ గారికి ఎప్పుడు వెళ్ళా చేస్తామా, నీకెందుకు చేస్తాం, చేస్తారు చేస్తారండి, వాళ్ళు స్పాట్ లో కొట్టేస్తారా, ఇంప్రూవ్మెంట్ చేస్తారు, రోడ్ వేసారా, కాలా కట్టారా, మాకు ఏమైనా దారి చూపెట్టారా, ఏది లేదు. ఏది లేకుండా ఎదుగా మాత్రం ఇంప్రూవ్మెంట్ చేయడానికి వేస్ట్ కానీ వృధా చేసిన మాలాంటి వాళ్ళు ఇబ్బంది పెట్టడానికి మా పిల్లలకి వీళ్ళకి దోవలు కరిచేసి ఇబ్బంది పెట్టేస్తాను. అసలు స్వచ్ఛ భారత్ అంటాను, స్వచ్ఛ భారత్ ఏం లేదు, అసలు ఇబ్బంది మమ్మల్ని చేస్తున్నారు. నగరంలో అభివృద్ధి పనులు మంజూరు చేయాలన్నా, మంజూరైన వాటిని రద్దు చేయాలన్నా తమ కనుసన్నల్లోనే జరగాలని ఇద్దరు నేతలు పట్టుబడుతుండటం అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. వీరి మధ్య వేగలేక ఇప్పటికే 4 కమిషనర్లు బదిలీపై వెళ్లిపోయారు. కొంతమంది ఉన్నతాధికారులు నగరాన్ని వీడారు. జిల్లాకు పెద్ద దిక్కైన అశోక్ గజపతిరాజు కేంద్ర మంత్రిగా బిజీగా ఉండడంతో విజయనగరంపై పెద్దగా దృష్టి సారించడం లేదు. ఇక్కడ పాలకవర్గం, స్థానిక ఎమ్మెల్యే ఇద్దరూ ఒకే పార్టీ తెలుగుదేశం నాయకులే అయినప్పటికీ వీళ్ళిద్దరి మధ్య గ్రూపు తగాదాల వలన అభివృద్ధి కుంటుపడుతుంది, ముందుకు పోవడం లేదు, అధికారులు ఇబ్బంది పెడుతున్నారు. ఫలితంగా విజయనగరం పట్టణం అభివృద్ధి ఆగిపోతుంది. ఈ 4 కాలంలో 5 కమిషనర్లు విజయనగరం పట్టణంలో మారారు. కొంతమంది దీర్ఘకాలిక సెలవుల పైన వెళ్ళారు. ఈ 4 కాలంలోనే 5 సరెండర్ చేశారు అధికారులు, ఉన్నతస్థాయి అధికారులని. 2 సస్పెండ్ చేశారు. ఈరోజు అభివృద్ధి కోసం వచ్చిన నిధులు ఖర్చు పెట్టలేక వెనక్కి వెళ్ళిపోయినా కూడా ఉన్నాయి. ఈరోజు దరిదాపు 6 కోట్ల రూపాయలు దళిత కాలనీలకు వచ్చినటువంటి డబ్బులు టైంలీ ఖర్చు పెట్టక వెనక్కి వెళ్ళిపోయినాయి. దానికి సమాధానం ఏమీ లేదు. అలాగే ఈరోజు విజయనగరం పట్టణంలో ఈ రోడ్లు వెడల్పు కార్యక్రమంలో అనేక మంది షాపులు కోల్పోయారు. వాళ్ళకు కోర్టు స్టే ఇచ్చింది, ప్రత్యామ్నాయం చూపించడం లేదు. అంటే తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులు పెట్టడమే అభివృద్ధి అనుకుంటుంది తప్ప ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజలకు అవసరమైన అభివృద్ధి చేసే ప్రయత్నం ఈ గవర్నమెంట్ చేయడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు విజయనగరం అభివృద్ధిపై దృష్టి పెట్టడంతో పాటు నేతల మధ్య ఆధిపత్య పోరుకు చెక్ పెట్టాలనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు జనం. అలాగే నిజాయితీగా అభివృద్ధి లక్ష్యంగా పనిచేసే అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు లేకుండా చూడాలని కోరుతున్నారు.